సినిమా పర్లేదు సినిమా మన్మధుడు 2 అండి. అర్జున్ గారు ఒక ప్లేబ్యాక్ క్యారెక్టర్ అయితే నాకు నచ్చింది సినిమాలో. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కామెడీ కానీ ఫన్ కానీ వెన్నెల కిషోర్కి నాగార్జున గారికి, ఇంకా రావు రమేష్ వచ్చి ఒక అడల్ట్ కంటెంట్ని పైకి లేపే అడల్ట్ జోక్స్తో పిచ్చెక్కి ఇస్తాడు యూత్కి. ఫస్ట్ హాఫ్ అయితే ఖచ్చితంగా ఒక యావరేజ్ ఫ్లిక్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసిన అయితే అనుభూతి అయితే కలిగింది. కాకపోతే డ్రాబ్యాక్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక సెకండ్ హాఫ్లో స్టోరీ ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు అయితే అవుతారు పక్కగా, అయితే కనెక్ట్ అయితే సినిమా అయితే బాగుందని చెప్పుకోవాలి. ఇంక తర్వాత సినిమా మొత్తం అయిపోయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ప్లేస్లో ఆమె వాయిస్ ఆమెకే పెట్టింటే బాగుండేది. సమంత వాయిస్ పెట్టేసి సమంతనే చూసినట్టుంది మనం సినిమా మొత్తం నాగార్జున పక్కన. అది నేను ఊహించుకోలేకపోయా ఎట్టి పరిస్థితుల్లోనో అయితే పక్క చెప్పుకోవాలను. సినిమా మ్యూజిక్ కూడా పెద్ద RX 100 మ్యూజిక్ అంటే ఇంకా రేంజ్ అయితే అనుకున్నాం కానీ ఆ రేంజ్లో ఏం లేవు సాంగ్స్. ఒక రెండు సాంగ్స్ ఒక సాంగ్ అయితే బాగుందని చెప్పుకోవాలి. సినిమా మొత్తానికి ఒక డీసెంట్ ఫ్లిక్, ఒక మంచి సినిమా చూశాను. వెళ్ళి చూడండి అందరూ సినిమా. వన్ టైం వాచబుల్ బై యావరేజ్ మూవీ, ఒకసారి చూడొచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ అయితే బాగుంది. అదే ఎక్స్పెక్టేషన్స్ అంత అసలు కనీసం రీచ్ అవ్వదు భయ్యా. అసలు నాగార్జున ఈ స్టోరీని ఎలా ఒక్కడికి అర్థం కాలేదు మాకు. ఎందుకంటే స్టోరీ ఏమీ లేదు. మన్మధుడు అయితే సూపర్గా ఉంటుంది. అసలు కంటెంట్ లేదు ఆ మూవీలో, ఏమి లేదు. మామూలుగా నార్మల్గా తీసుకొని వచ్చేసారు అంతే. వన్ హాల్ కేక్ అది ఆల్ టైమ్ మై ఫేవరెట్ మూవీ. నాగార్జున కెరీర్ బెస్ట్ మూవీ నా మన్మధుడు. సో సూపర్గా ఉంటుంది మన్మధుడు అయితే. ఇది అయితే అసలు అలాగించుకున్నారు ఏంటో హెడ్ఏక్ మొత్తం అంతా కూడా. కంప్లీట్ మిస్ అయ్యింది భయ్య. ఒక్క డైలాగ్ కూడా ఇందులో అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్. అనిల్ కిషోర్ కామెడీ బాగుంది. అలాగే రావు రమేష్ కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అవి కూడా బాగున్నాయి. సమంత యాక్టింగ్ బాగుంది. ఒకే ఒక సీన్లో వచ్చింది సూపర్గా ఉంది సమంత యాక్టింగ్ అయితే. కీర్తి సురేష్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఏది జస్ట్ సీన్ కూడా తీసే భయ్య. అది మామూలు నార్మల్గా తనకి ఏది ఇష్టం ఉండదు స్టడీ చేయడం తనకి. సో వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి దానికోసం. సాంగ్స్ అసలు బాగలేదు. మ్యూజిక్ కూడా ఏం లేదు. డైరెక్షన్ అటల్ ఫ్లాప్ భయ్య. అసలు ఎందుకు చేసాడో కానీ డైరెక్షన్ అర్థం కాలేదు. రొమాన్స్ బాగానే ఉంది. రకుల్ ఎక్స్పోజింగ్ అంతేం కాదు పర్లేదు. రొమాన్స్ రకుల్ కన్నా వేరే వాళ్ళతో ఎక్కువ చేశాడు నాగార్జున. ఇద్దరు ముగ్గురు హీరోలు ఉన్నారు వాళ్ళతో ఎక్కువ ఉంది. యా నాగార్జున కింగ్, టాలీవుడ్ కింగ్ అండ్ మన్మధుడు టాలీవుడ్ కింగ్. లిప్ లాక్ ఉన్నాయి బాయ్, లిప్ లాక్స్ ఉన్నాయి. ఓవరాల్గా నాగార్జున యాక్టింగ్ అయితే సూపర్ అప్గా ఉంది. బాగుంది నాగార్జున యాక్టింగ్. కానీ స్టోరీయే కొంచెం దబ్బేసింది అంతే. నచ్చిన డైలాగ్స్ అంటే అంత ఐడియా లేదు. కామెడీ కూడా సినిమా ఏదో బాగుంటే పోయే చెప్పవచ్చు. కానీ మరి ఇప్పుడు నేను నెగిటివ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా అన్నయ్య నాగార్జున హార్డ్ కోర్ ఫ్యాన్. చూసాం కానీ నెగిటివ్గా చెప్పడం అంత ఇష్టం ఉండదు నాకు. నేను చాలా తీస్తారు కదా చాలా బడ్జెట్ కామెడీ. రెండు బాగున్నాయి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం రొమాన్స్ చూపించారు కానీ అది ఒక్క పెట్టుకొని నెగిటివ్ లా చూపించకూడదు. చాలా చాలా పెరిగింది అంతే. బాగున్నా ఆయన గురించి ఏం చెప్తాం ఇంకా. అంత గ్లామరస్ గా ఉన్నారు. రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమాకి? నేను 4 ఇస్తాను. 4 out of 5. ఒక్కటి అని చెప్పలేమండి. సాంగ్స్ అని కానీ సీన్స్ అని కానీ ఏం చెప్పలేము. కంప్లీట్ మూవీ ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఎంటైర్ మూవీ మొత్తం చాలా బాగుంది. ఆమెది గెస్ట్ అపీరెన్స్ ఉన్న బిట్టే చాలా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ అందరిది బాగుందండి. ఏ టు జెడ్ అందరూ బాగా చేశారు. గ్లామర్ఫుల్ గా అంటే ఈ మాట అనవసరం ఆయనకి. ఏంటి ఏజ్ ఎక్కువ అయిపోతుంది మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాం అని అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు అందరూ 20-30s లో అలానే ఉన్నారు. అంతే. బిట్ అని కాదండి ఎంటైర్ మూవీ చాలా బాగుంది.
ఎంటైర్ మూవీ ఒక్కటి ఒక్కటి అని పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు, చెప్పడానికి కూడా లేదు. ఎంటైర్ మూవీ ఫ్లో అంతా అండి, ఏ టు జెడ్ మొత్తం కామెడీ హైలైట్. ఇందులో వెన్నెల కిషోర్ గారు చాలా బాగా చేశారు. అది కంపేర్ చేయలేమండి, రెండు రెండు యూనిక్ పీసెస్. అసలు రెండు చాలా హైలైట్గా ఉన్నాయి. చిన్న గెస్ట్ అపీరెన్స్ ఆమెది, కానీ చాలా బాగుంది. అది కూడా అవి ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, ఫస్ట్ ఫస్ట్ షో ఇది, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. కీర్తి సురేష్ గారు కూడా ఉండడం, కీర్తి సురేష్ గారు, బ్రహ్మానందం గారు, సమంత గారు. కాన్సెప్ట్ అంటే నాగార్జున గారు మన ట్రైలర్లో ఉన్నదే ఎంటైర్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం. మ్యారేజ్ ఇష్టం లేదు, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ ఫ్యామిలీ రిలేషన్స్కి బాధ పెట్టకుండా ఒక యాక్ట్ చేయాలని హీరోయిన్ని తీసుకొస్తారు. ఆ యాక్ట్ కాస్త హిట్ అయిపోయి ప్యాచప్ అయిపోతారు. సినిమా లేదు లేదండి, అసలు ఫ్లోలో వెళ్ళిపోయింది. అదే చెప్తున్నా అసలు ఎందులోనూ, ఈవెన్ సాంగ్స్ కూడా మధ్యలో పెట్టారు. అలా ఏమనిపించలేదు, సాంగ్స్ కూడా వచ్చాయా అని నాకు డౌట్ వచ్చి అడిగాను కూడా మా ఫ్రెండ్ని. అదే నాకు పర్టికులర్గా తెలియదు. అన్ని ఫస్ట్ సాంగ్ బాగుంది చాలా. లేదండి సారీ, బాగుందండి. ఈ టైమింగ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగున్నాయి. అన్నీ ఎవర్ గ్రీన్ కదండి, నాగార్జున బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్ ఇస్ లైక్ కొంచెం పర్లేదు, యావరేజ్, కానీ బాగుంది. కామెడీ టైమింగ్ చాలా బాగుంది, ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని చాలా బాగా చూపించారు. మూవీ బాగుందండి, యావరేజ్ రివ్యూ బాగుంది. అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతారండి. ఫస్ట్ హాఫ్ ఫస్టే బాగుంది మూవీ, సెకండ్ మరీ అంతేం కాదు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. బాగుంది భయ్యా సినిమా అయితే, ఫుల్ ఆఫ్ రొమాన్స్ ఉంది మూవీలో. అంటే మన్మధు వన్ నేను చూడలేదు, ఇంకా టూ చూశాను. అంతే సూపర్ అసలు, ఇంకా ఎప్పుడైనా సూపర్ ఇంకా ఆయన అంటే ఇంకా అందగాడే. యా సూపర్ భయ్యా, ఫుల్ ఆఫ్ రొమాన్స్ మొత్తం అందరితోటి సూపర్. ఆమెతే ఇంకా ఆమె గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సమంత రోల్ అంటే జస్ట్ ఆమె సూసైడ్ చేసుకుంటే ఇతను వెళ్ళి ఆపుతాడు. అట్లా ఆపుతుంటే తను కూడా నువ్వేం మధ్యలో వస్తున్నావు, నేను నాకు ఈ కోర్స్ చేయలేక ఇట్లా చేస్తున్నా, నేను యాక్షన్ చేస్తున్నా అంటే తనకి ఇట్లా ఐడియా వస్తుంది, ఇట్లా యాక్షన్ చేస్తే పెళ్ళి చెడగొట్టేయచ్చు, అట్లా చేయొచ్చు అని ఆ థాట్లో తిన ఐడియా వస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఐడియా వచ్చి లైక్ ఓకే థ్యాంక్ యూ భయ్యా. జోక్స్ కూడా బాగానే ఉన్నాయి సినిమాలో. సో ఏంటంటే ప్రేమకు మనసుకు వయసు సంబంధం లేదన్నది ఉంది. మళ్ళీ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కానీ, కావాల్సినంత ఇప్పుడు ఎవరికి ఏజ్ వరకు ఇంత ప్రేమ అని చెప్పేసి అనుకోకుండా, వయసుకు మనసుకు ఎలాంటి సంబంధం లేకుండా ప్రతిది కూడా కావాల్సినంత రేంజ్లో పర్ఫెక్ట్గా ఉన్న సినిమా. ఎంజాయ్ చేస్తున్నాం, పర్లేదు, బాగుందండి, అర్థం కాదు. అంత ఏం లేదండి, యావరేజ్. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బాగుంది, డైరెక్షన్ పర్లేదు, బాగుంది, యావరేజ్ ఉందండి. అంతే మొత్తం డబల్ మీనింగ్ డైలాగులు వేసి బాగా మొత్తం బాగా ఫుల్. రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ బాగుంది, నాగార్జున బాగా చేసి బాగుంది. మనీ మన్మధుడు అంతలేదు కానీ బాగుంది, బాగుంది సినిమా మూవీ. మన్మధుడు స్టోరీ మొత్తం అంటే దాని ఏం లేదు మూవీలో, ఏం లేదు అసలు. అంటే బోరింగ్ సబ్జెక్ట్ ఒక్కడే వెనల కిషోర్ కోసం చూడొచ్చు సినిమా. త్రూ అవుట్ వెనల కిషోర్ కామెడీ బాగుంటుంది. అండ్ లాస్ట్ జస్ట్ 5 సెకండ్స్ ఉంటారు అంతే, వాళ్ళ రోల్స్ ఏం లేవు. అండ్ మన్మధుడు మూవీ ఏదైతే ఫస్ట్ ఉందో అది మొత్తం చెడగొట్టారు. మూవీ పాత మన్మధుడిని అయితే చెడగొట్టారు అని చెప్పేసి చెప్పొచ్చు. అంత అంతకు మించి సెకండ్ హాఫ్ అయితే బాగా ల్యాగ్ చేశారు. అంత
చాలా బోరింగ్ ఉంది. 100% మన్ నో డౌట్ ఇంకా అందులో చాలా బాగుందండి. నాగార్జున గారు మనం అనుకున్న దానికంటే బాగా చేశారు. ఈ రోజులలో ఉండే యంగ్ హీరోస్ కంటే కూడా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ కూడా బాగుంది. తర్వాత సినిమాలో అన్ని విధాల అంటే నాట్ ఓన్లీ జోక్సే కాకుండా ఎమోషన్ కూడా లాస్ట్ ఫైనల్గా బాగా వచ్చింది. అన్ని రకాలుగా బాగుంది పిక్చర్. మన్మధుడు వాకును మన్మధుడు టూ కూడా అంటే అదే ఎనర్జెటిక్గా ఉన్నాడు మన్మధుడు ఇందులో కూడా. అంటే ఇంత ఏజ్ అయిన తర్వాత కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి యాక్షన్ ఉంది. చాలా బాగుంది పిక్చర్. సూపర్గా ఉంది, చాలా బాగుంది. మన్మధుడు అది వేరే ఇది వేరే అండి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఓకే, ముసలోలా ఏం లేదు నాగార్జున గారు, చాలా యంగ్గా ఉన్నారు. సినిమా చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుందండి. ఎక్కడ బోర్ అనిపించదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది, ఫుల్ కామెడీ. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది.